శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి, కాలభైరవ గురు. కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్స్ చూసే ప్రేక్షకులందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సు లభించుకాక. ఈ 2018 అక్టోబర్ 11 నుంచి బృహస్పతి గురుగ్రహం వారి యొక్క సంచార మార్పు 11వ తారీఖు అక్టోబర్ 2018 నుంచి సాయంత్రం 7:20 నుంచి ఆయన వృశ్చిక రాశి, తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ యొక్క అక్టోబర్ 11 వరకు వీరికి ఈ యొక్క బృహస్పతి 7వ స్థానము, అలాగే 8 స్థానాలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క 7, 8 అనేటటువంటి స్థానాల ప్రకారము బృహస్పతి వీరికి సువర్ణము అంటే ధన సంబంధమైనటువంటి కారకత్వాన్ని ఇవ్వబోతున్నాడు అక్టోబర్ 11, 2018 నుంచి. ఈ యొక్క వృషభ రాశి వారికి మొత్తం ఈ యొక్క అక్టోబర్ మాసం అంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చినట్టుగా ఉన్నా కూడా వీరికి అనుకూలమైనటువంటి అవకాశాలే లాస్ట్ మినిట్లో వీరికి సక్సెస్ అవుతూ ఉంటాయి. కానీ వీరు ఎప్పుడూ కూడా నాకు విజయం సంప్రాప్తిస్తుంది, నేను పూర్తిగా ఈ యొక్క ఫలితాన్ని నేను పొందుతాను, నాకు అదృష్టం ఉంది, నాకు ఆ శక్తి ఉందని వీళ్ళు కేవలం ఆ యొక్క భావన చే ఉండాలి, ఆలోచన చే ఉండాలి. నాకు రాదు, నాకేమీ జరగదు, నా వల్ల ఏమీ కాదు, నాకు అదృష్టం లేదు, నేను వెరీ వరస్ట్ అనేటటువంటి మాటలను, నెగిటివ్ థింకింగ్ని వీరి నుంచి పూర్తిగా బయటికి తోలినప్పుడే వీరి జీవితంలో అదృష్టం అనేది రాబోతుంది. మొత్తం పైన వీరికి బృహస్పతి అనుకూలమైనటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు అక్టోబర్ 11 నుంచి. వీరికి పూర్తిగా వీరి జీవితాల్లో వీరు అనుకున్నటువంటి పరిస్థితులు, ఓర్పు పట్టుదలతో వీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తిగా విజయవంతం చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. వివాదాలకు కోపతాపాలకు వెళ్ళొద్దు అనేది ప్రధానమైనటువంటి సలహా మీ అందరికీ కూడా. అన్ని విధాల లక్ష్మి, అలాగే లక్ష్మికి సంబంధించినటువంటి వృద్ధి మీ జీవితంలో పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క వృత్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారు. ఉద్యోగంలో మీరు కోరుకున్నటువంటి స్థానానికి వెళ్ళి అక్కడ ఉన్నతమైనటువంటి ఆదాయ వనరులు కూడా మీకు సమృద్ధిగా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క గృహంలో ఈ యొక్క వృషభ రాశి వారికి మీరు కావాలనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా విజయవంతం చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ సహనం కావాలి. సహనంతో మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా మీ ఖాతాలో వేసుకోవచ్చు. అలాగే వివాహ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా బృహస్పతి వీరికి అక్టోబర్ 11 నుంచి అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నాడు ఈ నెల ఆఖరు వరకు కూడా. అలాగే బృహస్పతి ఈ యొక్క వృషభ రాశి వారికి విద్యా సంబంధించిన, ఉద్యోగ సంబంధించిన, ప్రమోషన్ సంబంధించిన ఆర్థిక వనరులన్నింటినీ సమృద్ధి చేయడానికి, ఇంట్లో శుభకార్యక్రమాలు చేయడానికి, నూతన గృహ భూ సంబంధించినటువంటి లాభాలను ఇవ్వడానికి కూడా ఆయన ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ఇక్కడ పట్టుదలతో, చిత్తశుద్ధితో నేను ఈ పని చేయగలను, నా వల్ల అవుతుంది అనేటటువంటి నమ్మకంతో మీరు అడుగు ముందుకు వేస్తే తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది. మొత్తం పైన ఈ అక్టోబర్ మాసానికి అలాగే వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే తల్లిదండ్రులకు నేను చెప్పేటటువంటి ఈ రాశిలో ఉన్నటువంటి పిల్లలకు, తల్లిదండ్రులు వారి గృహాల్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వారి యొక్క చదువు ఎలా ఉంది, వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి భ్రాంతిలో పడతారు. అనవసరంగా ఎవరినో గుడ్డిగా నమ్మి స్నేహం పేరు పైన, ఆ స్నేహం నుంచి ప్రేమ అనేటటువంటి పేరు పైన, ఈ ప్రేమ అనేటటువంటి తత్వం నుంచి మరలా వారు బంగారం లాంటి జీవితాన్ని ఇబ్బంది పాలు, కష్టాల పాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అందుగురించి ఈ యొక్క వృషభ రాశి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బహు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో వీరు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా ఎవరెవరికి ఏదోదో సహాయం చేసి వీరు కోర్టుకు సంబంధించి, పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి గొడవల్లో ఇరుక్కునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు. కేవలం మీ ఉద్యోగము, మీ చదువు, మీ పని, మీ తల్లిదండ్రులకు మీకు ఏదైతే చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారో అలాంటి పనులు చేయడానికి మాత్రమే మీరు ఇంట్రెస్ట్ చూపించండి. తప్పకుండా ఈ మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అప్పు చేయడానికి మాత్రము
మీరు శ్రద్ధ చూపించొద్దు. అప్పులు తీర్చడానికి, అప్పుకు సంబంధించినటువంటి వ్యవహారాల నుంచి బయటకు పడడానికి కూడా అనుకూలమైన కాలం ఉంది. అప్పు చేయాలి, అప్పు చేసి ఇల్లు కొనాలి, అప్పు చేయాలి, అప్పు చేసి బంగారం కూడా అప్పు చేయాలి, అప్పు చేసి ఇతర సంబంధ విలాసవంతమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనే ఆలోచనలు ఏమైనా ఉంటే దాని నుంచి పూర్తిగా విరమించుకోండి. తద్వారా మీకు ఈ యొక్క మాసం అంతా కూడా అనుకూలమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి నేను చెప్పేటటువంటి ఈ యొక్క సూచన ఏమంటే, మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవికి సంబంధించి, అలాగే లక్ష్మీ కుబేరులకు సంబంధించి, లేదంటే స్వర్ణాకర్షణ భైరవ స్వామికి సంబంధించి మీ గృహంలో, మీ ఇంటిలోకి వచ్చేటప్పుడు మీ ఇంటి సింహద్వారం పైన ఆ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని పెట్టి ఆ యొక్క స్వామివారు మీ ఇంటి గృహం లోపలికి చూసేలా పెట్టుకోండి. దాంతోపాటుగా ప్రతి శుక్రవారం నాడు రాహుకాలంలో ఉదయం 10:30 నుంచి 12 మధ్యలో ఆ ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో, ఆ ఇంటి ఆడవారు ఎవరైనా, ఆడబడుసలు కానీ ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో, ఆ రాహుకాలంలో కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. ఈ యొక్క వృషభ రాశి వారికి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది చేయాలా, చేయకూడదా, నమ్మాలా, నమ్మకూడదా, వెళ్ళాలా, వెళ్ళకూడదా అనే కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ నుంచి పూర్తిగా బయటపడడానికి, వీరి కన్ఫ్యూజన్ను పోగొట్టడానికి, అస్థిరమైనటువంటి ఆలోచనలు పోగొట్టడానికి కాలభైరవాష్టకం అద్భుతమైనటువంటి పరిహారం. ఆ యొక్క రాహుకాలంలో ఒక ఇత్తడి పళ్ళెంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంలో వరిపిండితో అష్టదళ పద్మాన్ని వేసి, ఆ అష్టదళ పద్మంలో 8 మట్టి ప్రమదలను పెట్టి, ఒకదానిపైన ఒకటి, కింద ఒకటి, పైన ఒకటి, 18 మట్టి ప్రమదలు పెట్టి, ఆ పైన వేసిన మట్టి ప్రమద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి, ఆ యొక్క దీపకాంతిలో ఆ దీపాలను అమ్మవారిగా, స్వామివారిగా మీరు భావన చేస్తూ గంధము, పుష్పము, అలాగే ధూపము, అలాగే దీపము, నైవేద్యం నల్లమినపగారెలు కానీ, క్షీరాన్నం కానీ, చిత్రాన్నం, పులిహోర కానీ నైవేద్యం పెట్టి ఆ యొక్క దీపకాంతిలో, ఇదంతా మీ ఇంటిలో ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో చేయొచ్చు, లేదా దేవుడి మందిరంలో మీరు చేసుకోవచ్చు. కాలభైరవాష్టకం పారాయణం చేసి అక్కడ నివేదన చేసినటువంటి ప్రసాదం ఏదైతే అది మీ కుటుంబ సభ్యులంతా కూడా ఆరగించండి. ఈ విధంగా ఈ యొక్క మాసంలో, అక్టోబర్ మాసంలో 4 శుక్రవారాల పాటు చేయండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమైన దోషాలు పోతాయి. అలాగే ఈ ఇంటి యజమాని భర్త ప్రతిరోజు కూడా మీ జీవిత భాగస్వామి చేతుల మీదుగా ఎంతో కొంత డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళండి. దాని ద్వారా మీ జీవితంలో ధనవృద్ధి కలుగుతుంది, మీరు చేసే పనుల్లో విజయవంతమవుతుంది. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మి కుబేర సహిత స్వర్ణాకర్షణ భైరవ దేవాలయంలో ప్రతి ఆదివారం నాడు, అష్టమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు స్వామివారి యొక్క కూష్మాండ దీపారాధన, అలాగే స్వామివారికి స్వర్ణాకర్షణ భైరవ యాగం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనప్రదాత, ఐశ్వర్య ప్రదాత, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దేవాలయం రాజమహేంద్రవరంలో నిర్మితమైంది. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్యయనం నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామి ధనాన్నిచ్చేవాడు. ఎవరైతే దర్శనం చేసుకున్నారో, దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా స్వయంగా డబ్బులు ఇచ్చేటువంటి దేవాలయం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆశ్చర్యకరమైన స్థితి ఏమంటే, ప్రతి దేవాలయంలో మనం ధనం ఇవ్వాలి, కానీ ఇక్కడ ఈ దేవాలయంలో స్వామివారే మనకు ధనాన్ని ఇచ్చేటటువంటి ఐశ్వర్యకారకుడు. మీ అందరూ కూడా ఈ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దర్శించండి, తరించండి. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యమంగళాశీర్వాదం లభించుగాక. శుభం భవతు.